బీజేపీ నేత ఈటల రాజేందర్కు మరో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇంతకాలం ఆయన వెంట నడిచిన అనుచరులు ఒక్కొక్కరిగా బీజేపీని వీడుతున్నారు. తాజాగా కేడీసీసీ బ్యాంక్ వైస్ చైర్మన్ ఇల్లందుకుంట సింగిల్ విండో అధ్యక్షుడు పింగిలి రమేష్ బీజేపీకి రాజీనామా చేశారు. అదే బాటలో సింగిల్ విండో డైరెక్టర్లు, ఇతర మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఇక ఆదివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన పింగిలి రమేష్ బీజేపీకి రాజీనామా ప్రకటించారు. త్వరలో టీఆర్ఎస్ లో చేరనున్నట్టు వెల్లడించారు. ఇక ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ మే 14న ఈటలతో కలిసి బీజేపీలో చేరిన విషయాన్ని గుర్తు చేశారు. బీజేపీలో చేరినప్పటికీ నుంచి ఆ పార్టీ వ్యవహార శైలి నచ్చలేదని, అందుకే కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ మళ్లీ టీఆర్ఎస్ లో కొనసాగేందుకు నిశ్చయించుకున్నానని తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.